నమస్తే నా పేరు బాలకృష్ణ క్యూటీవి న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు ఎన్నికల హామీలను పక్కాగా అమలు చేస్తాం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం జన చైతన్య యాత్రలో పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల నిరుద్యోగుల జీవితాలతో చెరగాట మాడకండి ప్రభుత్వ శాఖలలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయండి ప్రభుత్వానికి సూచించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఏఓబి ఎన్కౌంటర్ పై వాస్తవాలను ప్రకటించండి అరెస్ట్ చేసిన మావోయిస్టులను కోర్టులో హాజరుపరచండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పౌర హక్కుల సంఘం అర్హులైన ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి అన్నారు మంగళవారం నల్లచెరువులోని 18వ డివిజన్లో జన చైతన్య యాత్రలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని తెలిపారు ప్రతి కార్యకర్త ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు తారక రామారావు గారి ఆశయాల్లో వచ్చినటువంటి పార్టీ అందరినీ జయచేసిన యాత్రలో నవంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రెండు ఫేజ్లో పెట్టుకున్నాం పశ్చిమ డివిజన్ ఇప్పుడు రావటం ఇక్కడ సమస్యలను తెలుసుకోవడం మళ్ళీ అధికారులని మరి ఎక్కడైనా వాళ్ళ ఆఫీసులో కలిసి మళ్ళీ 15వ తారీఖు నుంచి 2వ విడతలో ఆ యొక్క సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం మా ముందు ధ్యేయం దీంతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి పార్టీ కార్యక్రమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా మరి రాష్ట్రంలోనే మా జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీ జిఎస్ఎస్వి ఆంజనేయులు గారు అట్లాగే పట్టణ అధ్యక్షులు శ్రీ బొరమే శ్రీనివాసరావు గారు రాష్ట్రంలోనే ఆగ్రగామిగా ఉండాలని చెప్పి వారి తలంపుకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాసటి వరమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవటమంటే తెలుగుదేశం పార్టీ ఆశయాలను నమ్ముకోవటమే సిద్ధాంతాలు నమ్మటమే అటువంటి కార్యకర్తలు ఈరోజు 50 లక్షల మంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే చాలా గర్వకారణం గర్హనీయం అందుకని దీన్ని ముఖ్యంగా చాలా పవిత్రంతో ఎందుకంటే ఈరోజు సభ్యత్వం తీసుకొని మళ్ళీ రేపు వేరే కింద పచ్చేటువంటి కాకుండా క్వాలిటీ ఉన్నటువంటి సభ్యత్వాన్ని క్వాంటిటీ అనేది కాదు ఎంతమంది ఉన్నారని కాదు ఉన్నటువంటి వాళ్ళు సైనికుల్లో పనిచేసేటువంటి సభ్యత్వ కార్యకర్తలను నిర్వహించాలని చెప్పి కూడా నేను డివిజన్ అధ్యక్షులు చెప్తున్నాను ముఖ్యంగా ఏ డివిజన్ అయితే 1, 2, 3 ప్లేసులు ఉంటాయో ఆ 3 డివిజన్లకు కూడా రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక మంచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి అన్ని డివిజన్లు అధ్యక్షులు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇటువంటి జనచైతన్య కార్యక్రమాన్ని ముఖ్యంగా విలేకరులు కూడా ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలు కూడా వారి యొక్క సమస్యలని మా దృష్టికి తీసుకొచ్చే విధంగా కూడా మరి మీరు విలేకరులు తోడ్పడాలని ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నా 18, 19, 22 వార్డులకు ఈరోజు లక్ష్మీపురం రోడ్డుల్ని తలదన్నే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ యొక్క రోడ్డును వైండింగ్ చేసింది సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోటి దీని తెలుగుదేశం పార్టీ విజయం చెప్పుకోవాలి అయితే రెండోది నాకు 2 కోట్ల రూపాయలు వస్తే దాంట్లో 1 కోటి రూపాయలు ఈ యొక్క ఆరోగ్యం బాగుండాలి మా పేదవాళ్ళ ఆరోగ్యం బాగుండాలి ఉద్దేశంతో ట్రాకింగ్ కోసం వాకింగ్ ట్రాక్ కోసం 1 కోటి రూపాయలు ఇచ్చాను ఒక చేసి చెప్పండికి దాంతోపాటు నాకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఓట్ల ఇక్కడికి వచ్చానంటే నేను చేయాల్సిన పనులు 2 పనులు ఉన్నాయి ఒకటి ఇక్కడ ఉన్నటువంటి కంపల్సరీగా మరి బీ ఫామ్లని పట్టాలు ఇచ్చే విధంగా కూడా ముందు తీసుకెళ్ళడానికి రెవెన్యూ అధికారుల సహాయంతో మళ్ళీ వస్తాను
ముస్లిం మహిళలు ఉన్నారు వారికి రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ జీరో లైన్ లో రెడ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ జన చైతన్య యాత్రలు ఈ రోజు నాంది మళ్ళీ ముగింపు కూడా ఇదే ఉత్సాహంతో ఇదే ఉత్తేజంతో రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ జెండా మేయర్పేట మీద కూర్చునే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని ఎందుకంటే వేణుగోపాల్ రెడ్డి గెలిచాడు ఈ రోజు మళ్ళీ నేను గెలిపించాల్సింది నన్ను గెలిపించిన కార్యకర్త మళ్ళీ గెలిపించుకోవాలి నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు న్యాయం చేయాలి నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కూడా ఒక పదవి అనేది వచ్చే వరకు కూడా కార్యకర్తలు పోరాడేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని డెఫినెట్ గా మీ ఆశీస్సులంత కాలం నా యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా 18వ డివిజన్ లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ శాఖలలోని ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మహిమా గార్డెన్స్ లో నిరుద్యోగ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ గర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభను ఉద్దేశించి కృష్ణయ్య మాట్లాడుతూ ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిలో అసమర్థుడైన వ్యక్తిని నియమించడం వల్లనే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఇటువంటి పరిస్థితి దాపురించిందని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. మరి అటువంటి సృజనాత్మకమైనటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి మాత్రమే ఏపీపీఎస్సీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. గత 4 దశాబ్దాలుగా దళిత ఉద్యమానికి కేంద్ర బిందుగా ఉన్నటువంటి మా అందరి సోదరులు బి లక్ష్మణరావు గారిని నినాదంతో అధికారంలో రావడం జరిగింది. అత్యంత సుందరమైనటువంటి విషయం సోదరులు నవ్యాంధ విద్యార్థి చేరుగా ఉన్నటువంటి సోదరులు కురం శ్రీనివాస్ గారిని వేదిక లెక్కించి తెచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిపోర్ట్ చేయాలి. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రబ్బర్ స్టాంప్ ఆరంభించినవి. రెండవది నిరుద్యోగ కలువ రాజకీయ నిరుద్యోగ పునరావాస కేంద్రమైంది. కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రాచ్యాన చేయవలసిన అవసరం ఉంది. అందుకే ఇప్పటికే గ్రూప్ టూ అంటే ప్రావిడెంట్ ఫండ్ ఇన్స్పెక్టర్ తీసేశారు, ఎక్సైజ్ సర్వీస్ ఇన్స్పెక్టర్ తీసేశారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తీశారు. ఇంకా ఆ ఉన్న కోట్లలో కూడా 50% కోట్ల నుంచి 30 కోట్లు తగ్గించారు, 40 కోట్లు తగ్గించారు, ఇంకా కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మొత్తం డైరెక్ట్మెంట్ కూడా 50% పెంచి గతంలో మాదిరిగా వాటన్నిటికీ నోటిఫికేషన్ వేయాలని చెప్పి ఎప్పుడైతే పాలనలో ఇవ్వలక్కడ వస్తుందో యువకులు అడ్మినిస్ట్రేషన్ లోపల డిప్యూటీ కలెక్టర్ గా, తహసీల్దార్ గా, డిప్యూటీ కలెక్టర్ గా, డిఎస్పీ గా పెద్ద పెద్ద ఉద్యోగాల లోపల యువరక్తం వస్తే ఉక్కులు పనులు తోటి ఉద్యోగాలు చేసి రాష్ట్రాభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పేపర్ మీద పేపర్ మీదనే తెలుసు, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 పేపర్ మీదే చూస్తారు. చూడండి అందరు కూర్చోవాలి, అయిపోయిన ముందు వేస్తారు. మీరు పురుగు నాకు కూర్చోవాలి, మీరు మిగిలిన ఇంటర్నెట్ పురుగు లాగా తయారవుతారు. లేకపోతే మీరు ఎంత తయారవుతారు? ఉద్యమం అంటే మనం ప్రభుత్వం మీద పోరాడకపోతే సాధించడం ఉంటాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అరుకల్ని బిచ్చగాలం చేస్తారు వాళ్ళు. అందుకే మనం అందరం ప్రభుత్వం మీద పోరాడు. నేను ఎంత దూరంకెళ్ళి వచ్చినా, నా 350 కిలోమీటర్ల దూరంకెళ్ళి వచ్చినా, ఎందుకు మా తమ్ముడని చెల్లెళ్ళని లీడర్ చేయాలి? ఉద్యమం పెద్ద ఎత్తున నేను లీడర్ అయినా వచ్చేనైనా లీడర్ నేను ఇంటికాడ వ్యవసాయం పోలం కాదు పోతుంది.
బాల్కన్గిరి మారణ కాండపై ప్రభుత్వం తక్షణమే వాస్తవాలను ప్రకటించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం సంఘం కార్యాలయంలో పోలీసులు చేసిన దమన కాండను నిరసిస్తూ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీల నాయకులతో పాటు ప్రజా సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంపై చంద్రశేఖర్ మాట్లాడుతూ పోలీసులు చేసిన హత్యలను ఎదురు కాల్పులని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. బాల్కన్గిరి జిల్లా జంత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై ఈరోజు మేము రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, నిన్న మధ్యప్రదేశ్లో ఎన్కౌంటర్ జరిగింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి వెంటనే మీడియా చేశారు. దీనిలో కొంతమంది ప్రజాస్వామికవాదులు ఇది బూటకం అంటున్నారు, కాబట్టి దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడారు. ఇదంతా కూడా మీడియాలో చూసాం. కానీ 24వ తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటర్ 24 నుంచి దాదాపు 5 రోజుల పాటు విడతల వారీగా జరుగుతుంది. ఇప్పటికి 30 సంఖ్య దాటినటువంటి ఈ ఎన్కౌంటర్ మీద చంద్రబాబు నాయుడు మాట్లాడలే, అదేవిధంగా హోమ్ మినిస్టర్ మాట్లాడుతుంది, ఏ మినిస్టర్ మాట్లాడుతుంది, కనీసం విశాఖ జిల్లా ఏఓబి అటు ప్రాంతంలోని మినిస్టర్ కూడా మాట్లాడలే. అంటే ఏంటి, ఎందుకు ఈ మౌనం వహిస్తూ ఉన్నారు వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధిరోహించే తర్వాత మరుసటి రోజు నుంచి ఎన్కౌంటర్ ప్రారంభించాడు. ఇక్కడ పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. అమ్మటి రాంబాబు మాట్లాడాడు, సిపిఐ మాట్లాడింది, సిపిఎం మాట్లాడింది, అనేక రాజకీయ పార్టీలు ఇది బోటకపై ఎన్కౌంటర్ మాట్లాడుతూ ఉన్నాయి. నువ్వు ఈ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా నువ్వు పోలీసు పరిపాలన కొనసాగించాలి అనుకుంటే కొనసాగించు. ఆ పోలీస్ పరిపాలనకి ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్తారో, నువ్వు చేతికి కట్టుకొని సానుభూతి బోనాలు వస్తాయి నాకు అని చెప్పేసి 2003 ఎన్నికల్లో ఎప్పుడైతే పోయావో అప్పుడే నిన్ను ఓడించారు. కాబట్టి నీకు ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు అటువంటి బుద్ధి చెప్పే పరిస్థితి కాకుండా నోరు విప్పాలి అని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన చైతన్య యాత్రల కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నాయకులకు వివరించాలని తెలుగుదేశం పార్టీ వేతన సంఘం చైర్మన్ డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు. మంగళవారం తూర్పు నియోజకవర్గంలోని మంగళదాస్ నగర్లో ఇన్ఛార్జి మద్దాళి గిరి నేతృత్వంలో నిర్వహించిన చైతన్య యాత్రలో ఆయన హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగపరచుకోవాలని మాణిక్య వరప్రసాద్ ఈ సందర్భంగా సూచించారు. Thank you.
లేదా ప్రజల దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పనులు చేయబోయే మంచి పనులు ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకొని ప్రజా చైతన్య యాత్రని ప్రారంభించారు। ఒకటో నియోజకవర్గం గిరిగారి నాయకత్వం మద్దాల గిరిగారి నాయకత్వంలో పెద్దలందరం కలిసి మరి మాజీ ఎమ్మెల్యే గారు విధాయక్ గారు అందరం కలిసి కూడా పిలుస్తా ఉన్నా విశేష స్పందన కనిపిస్తూ ఉంది। గిరిగారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వాన్ని లోకేష్ గారు లోకేష్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు। పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్ళడానికి ఒక మంచి వేదికగా పార్టీ కార్యకర్తలను ఉపయోగించుకోవాలని చెప్పి मुख्यमंत्री चंद्रबाबु नायडु गारी पिलुपु मेरकु इवाळ राष्ट्र व्याप्त मरी इवाळ 13 जिल्लालो जन चैतन्य यात्र प्रारंभमैनाय। मरी मुख्य उद्देश्य यात्र मुख्य उद्देश्य मरी तेलुगुदेशं प्रभुत्वं एर्पडिन तर्वात इवाळ्टिकि 30 नेलल काबोता उन्नाय। मरी 30 नेललो चेसिन ए कार्यक्रमालैते मन सुत्रंगा चेसामो मरी प्रजलकु तेलिपे विधंगा अलागे प्रजल दग्गर नुंडि वच्चे स्पंदनलु अलागे इब्बंदुलु कूडा कलुसुकोनि मरी राबोये కాలంలో కూడా ఏం కార్యక్రమం చేస్తే బాగుందని బాగుంటుందో మరి ఆ కార్యచరణకి జన చైతన్య యాత్ర పెట్టుకోవాలి మరి ఇవాళ గుంటూరు నగరం 1వ వార్డులో మరి యాత్ర ప్రారంభించుకున్నాం। మరి ముఖ్యాతిథులుగా డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు అలాగే మా జియావుద్దీన్ గారు అలాగే ఇంకొంత సేపట్లో గల్లా జయదా గారు రాబోతున్నారు। అలాగే సోదరులు మైనార్టీ కార్పొరేషన్ హిదాయత్ గారు కూడా మరి ఈ కార్యక్రమం పాల్గొన్నారు। అలాగే సోదరు గారు మరి మా వార్డు ప్రెసిడెంట్ గారు శ్యామిల్ గారు అలాగే కాసిం గారు మరి కనకారావు గారు మరి ఇలాగ అందరూ ప్రతి కార్యకర్తలు కూడా క్యూటీవీ న్యూస్లో ఇప్పటికే విరామం।